హలో ఫ్రెండ్స్, మీ అందరికీ వ్యాపార్ లెర్నింగ్ హబ్ కి స్వాగతం. ఈ రోజు ఈ ట్యూటోరియల్ వీడియోలో స్టాక్ ఇన్వెంటరీ అంటే ఐటమ్స్ ఎలా యాడ్ చేయాలి లేదా మీరు మీ ప్రొడక్ట్స్ ను ఎలా యాడ్ చేయవచ్చో మేము మీకు చెబుతాము. కావున మనం ప్రారంభించుదాం. మొదట వ్యాపార్ ఓపెన్ చేయండి. ప్రొడక్ట్స్ యాడ్ చేయడానికి ముందు వ్యాపార్ యాప్ యొక్క అతిపెద్ద ప్రయోజనం మీరు మీ అవసరానికి అనుగుణంగా ఆప్షన్స్ ఉపయోగించవచ్చు మరియు ఈ ఆప్షన్స్ అన్ని సెట్టింగ్స్ లో ప్రెజెంట్ చేయబడును. మరియు ఈ ఫెసిలిటీ అనేది వ్యాపార్ యాప్ ను మీ అందరి కోసం సులభంగా మరియు యూజర్ ఫ్రెండ్లీగా చేస్తుంది. కావున ఐటమ్స్ లేదా ప్రొడక్ట్స్ యాడింగ్ కంటే ముందు మీకు రిక్వైర్ అయిన ఆప్షన్స్ ను మీరు ఆన్ చేసుకోగల సెట్టింగ్స్ కు నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. అలా చేయడానికి లెఫ్ట్ మెనులోని సెట్టింగ్స్ ఆప్షన్ కు వెళ్ళండి. ఇక్కడ మీరు ఇతర ఆప్షన్స్ చూస్తారు, ఎందుకంటే మనం ఐటెం రిలేటెడ్ సెట్టింగ్స్ చేయాల్సి ఉంటుంది. కావున మనం ఐటెం సెట్టింగ్స్ కు వెళ్దాం. ఇక్కడ నుండి మీరు అన్ని ఐటమ్స్ రిలేటెడ్ ఆప్షన్స్ పొందుతారు మరియు కొన్ని సెట్టింగ్స్ బై డిఫాల్ట్ గా టర్న్ ఆన్ అయి ఉంటాయి, అనగా ఎనేబుల్ ఐటమ్స్, స్టాక్ మెయింటెనెన్స్ మరియు వంటివి అన్ని. కానీ ఇప్పుడు ఐటమ్స్ యాడింగ్ సమయంలో మనకు అవసరమైన టర్న్ ఆన్ సెట్టింగ్స్ మాత్రమే మనం కలిగి ఉన్నాము. ఐటమ్స్ యూనిట్ వంటిది. ఒకవేళ మీరు స్టాక్ ను యూనిట్స్ లో నిర్వహిస్తుంటే అప్పుడు దీనిని ఆన్ చేయండి. బట్ ఒకవేళ మీరు యూనిట్స్ సమానంగా ఉన్న ఐటమ్స్ లో డీల్ చేస్తుంటే అప్పుడు మీరు డిఫాల్ట్ యూనిట్ ఆప్షన్ టర్న్ ఆన్ చేయవచ్చు మరియు అన్ని ఐటమ్స్ కోసం ఒక డిఫాల్ట్ యూనిట్ కేటాయించండి. ఒకవేళ మీరు ఐటమ్స్ కేటగరైజ్ చేయాలనుకుంటే అప్పుడు మీరు ఐటమ్ కేటగరీ ఆప్షన్ టర్న్ ఆన్ చేయవచ్చు. దీని తరువాత మీరు ఐటమ్ వైజ్ ట్యాక్స్ మరియు డిస్కౌంట్ అనే రెండు ఆప్షన్స్ చూస్తారు. బై డిఫాల్ట్ అవి ఆన్ అవుతాయి. ఒకవేళ అవి ఆన్ కానిచో అప్పుడు మీరు వాటిని టర్న్ ఆన్ చేయవచ్చు. రైట్ సైడ్ మీరు సీరియల్ నంబర్ మరియు బ్యాచ్ ట్రాకింగ్ ఆప్షన్ కనుగొంటారు. దీని అర్థం ఒకవేళ మీరు స్టాక్ సీరియల్ నంబర్ వైజ్ గా లేదా బ్యాచ్ వైజ్ గా మేనేజ్ చేయాలనుకుంటే అప్పుడు మీరు ఈ ఆప్షన్స్ ఆన్ చేయాలి. ఇప్పటి కోసం మేము అన్ని ఆప్షన్స్ టర్న్ ఆన్ చేసాము. ఇప్పుడు ఐటమ్స్ ఎలా యాడ్ చేయాలో మనం చూద్దాం. దీనికోసం సెట్టింగ్స్ నుండి బయటకు రావాలి మరియు లెఫ్ట్ మెనులో మీరు ఐటమ్స్ ఆప్షన్ కనుగొంటారు, దానిపై క్లిక్ చేయండి. ఒకవేళ మీరు మొదటిసారిగా ఐటమ్ యాడ్ చేస్తుంటే అప్పుడు మీరు ఇలాంటి స్క్రీన్ చూస్తారు. పైన ప్రొడక్ట్స్, సర్వీసెస్, మీరు కేటగారీలను క్రియేట్ చేయగల కేటగారీస్, మీరు యూనిట్స్ మేనేజ్ చేయగల యూనిట్స్ మరియు మై ఆన్లైన్ స్టోర్ అనేటువంటి ఆప్షన్స్ ఉంటాయి. కావున ఇక్కడ మీరు యాజ్ యువర్ ఫస్ట్ ప్రొడక్ట్ బటన్ క్లిక్ చేయాలి. మీరు యాడ్ ఐటమ్ విండో ఓపెన్ ఉండడం మీరు చూడవచ్చు. కావున ఇక్కడ మీరు ఐటమ్ నేమ్, ఐటమ్ హెచ్ఎస్ఎన్ వంటి అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయవచ్చు లేదా హెచ్ఎస్ఎన్ సెర్చ్ చేయడం కోసం సెర్చ్ ఐటమ్ పై క్లిక్ చేయవచ్చు. ఆపై కేటగిరీస్, మనం కేటగిరీస్ సేవ్ చేయకపోవడం వల్ల ఇది డిఫాల్ట్ గా జనరల్ కేటగిరీలో సేవ్ చేయబడును. తర్వాత మీరు దీనిని ఇతర కేటగిరీస్ కు షిఫ్ట్ చేయవచ్చు. ఐటమ్ కోడ్ మరియు ఆ తరువాత సెలెక్ట్ యూనిట్. ఉదాహరణకు అక్కడ 12 బాటిల్స్ ఒక బాక్స్ లో ఉంటే అప్పుడు బేస్ యూనిట్ లో మనం బాక్స్ ను చూస్తాము మరియు సెకండరీ యూనిట్స్ అనేవి బాటిల్స్ అవుతాయి. కన్వర్షన్ రేట్ లో మనం నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా 12 పేర్కొంటాను. మరియు దీనిని సేవ్ చేయడానికి సేవ్ బటన్ పై క్లిక్ చేయాలి. చివరన అక్కడ ప్రైసింగ్, స్టాక్ మరియు ఐటెం రేంజ్ అనే మూడు ట్యాబ్స్ ఉంటాయి. కావున ఇక్కడ మొదట ప్రైసింగ్ లో మనం డీటెయిల్స్, సేల్ ప్రైస్ యాడ్ చేస్తాము. ఆపై మీరు ట్యాక్స్ ఇన్క్లూడెడ్ లేదా ఎక్స్క్లూడెడ్ గా ఎంటర్ చేసిన ప్రైస్ సెలెక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇదే విధంగా పర్చేస్ ప్రైస్ యాడ్ చేయాలి మరియు ఇది కూడా ఇన్క్లూడింగ్ లేదా ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ అవుతుంది. ఇక్కడ మీరు ఐటెం యొక్క ట్యాక్స్ రేట్ సెలెక్ట్ చేస్తారు. దీని తరువాత మీరు వాటిపై డిస్కౌంట్ ఫిక్స్ చేయడానికి ఒక చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ పొందుతారు. కావున ఒకవేళ మీరు అమౌంట్ లేదా పర్సంటేజ్ లో కావాలనుకుంటే డిస్కౌంట్ సెట్ చేసుకోవాలి. ఆపై మీరు స్టాక్ సెలెక్షన్ ను వెళ్ళవచ్చు మరియు ఇక్కడ మీరు ఈ ఐటెం ను బ్యాచ్ డీటెయిల్స్ తో యాడ్ చేయాలనుకుంటున్నారా
లేక సీరియల్ నంబర్తో ఆడ్ చేయాలనుకుంటున్నారా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు బ్యాచ్ సెలెక్ట్ చేస్తే మరియు ఒకవేళ మనం ఆడ్ డీటెయిల్స్ కి వెళితే అప్పుడు స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు MRP, బ్యాచ్ నంబర్, మోడల్, మ్యానుఫాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ మరియు క్వాంటిటీ వంటి అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయవచ్చు మరియు దానిని సేవ్ చేయవచ్చు. ఒకవేళ మీరు సీరియల్ నంబర్ సెలెక్ట్ చేస్తే అప్పుడు స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు సీరియల్ నంబర్ ఆడ్ చేయవచ్చు మరియు దాన్ని సేవ్ చేయవచ్చు. మీ ఓపెనింగ్ క్వాంటిటీ ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. ఇక్కడ ఆడ్ ప్రైస్ అనేది ఓపెనింగ్ క్వాంటిటీ కోసం ఉపయోగించబడును. దీని అర్థం ఓపెనింగ్ క్వాంటిటీగా మీరు ఆడ్ చేసిన స్టాక్, దీని పర్ యూనిట్ ప్రైస్ ఏమిటి. ఆ తర్వాత మీరు ఓపెనింగ్ బ్యాలెన్స్ షో చేయాల్సిన డేట్ సెలెక్ట్ చేయాలి మరియు ఆపై మీరు మినిమం స్టాక్ టు మెయింటైన్ అనే ఆప్షన్ పొందుతారు. అది చాలా ముఖ్యమైన ఫీచర్, ఎందుకంటే దీని ఆధారంగా మీరులో స్టాక్ లేదా రిపోర్ట్స్ యొక్క అలర్ట్ విండో పొందుతారు. కావున మీరు మీ ప్రకారంగా క్వాంటిటీ కౌంట్ ఎంటర్ చేయవచ్చు. దీని అర్థం ఒకవేళ ఐటెం ఈ మినిమం క్వాంటిటీకి వస్తే లేదా దానికన్నా తక్కువ ఉంటే అప్పుడు అదిలో స్టాక్ గా చూపబడును. నెక్స్ట్, మీ అవసరానికి అనుగుణంగా మీరు ఉపయోగించే లొకేషన్. ఒకవేళ మీరు ప్రొడక్ట్స్ సిస్టమాటిక్ గా ఉంచాలనుకుంటే అప్పుడు ఏ ర్యాక్ లోని ఏ బాక్స్ లో ఉన్న ప్రొడక్ట్ అనేది ఇక్కడ పేర్కొనబడాలి. ఇది ఐటమ్ సెర్చింగ్ లో మీకు సహాయపడును. ఫార్మసీ బిజినెస్ లేదా స్పేర్ బిజినెస్ లోలాగా ఇది చాలా అవసరమైనది. ఆ తర్వాత ఐటమ్ ఇమేజ్ సెక్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు ఐటమ్ రిలేటెడ్ అయిన మాక్సిమం 5 ఇమేజెస్ ఆడ్ చేయవచ్చు. ఇది ఆన్లైన్ స్టోర్ తయారీలో మీరు సహాయపడగలదు. కావున మనం ఐటమ్స్ యొక్క అన్ని డీటెయిల్స్ ఆడ్ చేసాము మరియు ఒకవేళ దీని తరువాత మీరు మరిన్ని ఐటమ్స్ ఆడ్ చేయాల్సి ఉంటే అప్పుడు మీరు సేవ్ అండ్ న్యూ బటన్ ఉపయోగించవచ్చు. కానీ ఇప్పటికీ మనం సేవ్ బటన్ పై క్లిక్ చేసాము మరియు దానిని సేవ్ చేసాము. సేవ్ చేసిన తరువాత మీ ఐటమ్స్ లిస్ట్ రెడీగా ఉంటుంది మరియు ఈ విధంగా కనిపిస్తుంది. రైట్ వైపు మీరు ఐటమ్స్ డీటెయిల్స్ మరియు ట్రాన్సాక్షన్స్ కనుగొంటారు. మీరు అవసరమైనప్పుడల్లా ఐటమ్స్ ఆడ్ చేయవచ్చు. ఒకవేళ అది కాకుండా ఎక్సెల్ లోలాగా మీరు ఐటమ్స్ లిస్ట్ విత్ ఆల్ ద డీటెయిల్స్ కలిగి ఉంటే అప్పుడు మీరు బటన్ను కలిపి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దానికోసం మీరు లెఫ్ట్ మెనుపై ఉన్న యుటిలిటీస్ విభాగానికి వెళ్ళవచ్చు. అక్కడ ఇంపోర్ట్ ఐటమ్ కోసం మీరు ఐటమ్ను పొందుతారు. కావున ఇక్కడ డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చేయండి మరియు శాంపిల్ ఫార్మాట్ పొందండి మరియు దానిని సేవ్ చేయండి. ఇప్పుడు ఆ ఫార్మాట్ ఓపెన్ చేయండి మరియు ఈ విధంగా ఐటమ్స్ యొక్క అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయండి మరియు దానిని సేవ్ చేయండి. ఆ తర్వాత వ్యాపార్ ఓపెన్ చేయండి మరియు బ్రౌజ్ ఆప్షన్ కోసం క్లిక్ హియర్ పై క్లిక్ చేయండి మరియు సేవ్ అయిన ఫైల్ సెలెక్ట్ చేయండి మరియు దానిని ఇంపోర్ట్ చేయండి. కావున మీరు మీ యొక్క అన్ని ఐటమ్స్ ఇంపోర్ట్ అవడం చూడవచ్చు మరియు మీరు బిల్లింగ్ కోసం వాటిని ఉపయోగించవచ్చు. మీకు వీడియో నచ్చినదని మేము ఆశిస్తున్నాము. వీడియో లైక్ చేయండి మరియు మీ వ్యాపార మిత్రులతో దానిని షేర్ చేయండి. మరింత సమాచారం కోసం స్క్రీన్ పై చూపబడిన డీటెయిల్స్ పై మమ్మల్ని సంప్రదించండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు మా వీడియోస్ మొదటగా చూడడం కోసం బెల్ ఐకాన్ నొక్కండి. వ్యాపార్ ఉపయోగిస్తున్నందుకు మీకు ధన్యవాదములు. హ్యాపీ వ్యాపారి.